పార్టీలో కొనసాగాలని తాను ఎవరిని బలవంత పెట్టలేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీలో ఉన్నారో లేదో కూడా అర్థం కావడం లేదన్నారు. కాపలా కాసే రాజకీయాలు తాను చేయలేనని పవన్ తెలిపారు. భావజాలం ఉన్న వ్యక్తులు పార్టీలో కొనసాగుతారని, భావజాలం లేని వ్యక్తులు వెళ్లిపోతారని పవన్ అన్నారు. దెబ్బలు తినడానికి ఇష్టపడి నేను జనసేన పెట్టి ఈ రోజుకి చాలా గౌరవప్రదంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకుందంటే కేవలం జన సైనికులు ఆడపడుచుల తాలూకు దీవెనలు, మీ నిబద్ధత నాకు అంత బలాన్ని ఇచ్చింది. జీవితం మొత్తం నాకు అధికారం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున మనకి ఏ అధికారం ఉందని, ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నారో లేదో కూడా ఆయనకి తెలియదు. నాకు అలా ప్రతిదానికి నాకు నేను అలాంటి నేనైనా కాపు గాయడానికి నేను కూర్చోబెట్టి నాకు అలాంటి రాజకీయాలు నాకు ఇష్టం లేదు. మీరు ఇష్టంతో ఉండాలి నాతోటి. 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారనుకుందాం, పోయినసారి 10 మంది ఎమ్మెల్యే రోజు ఎక్కడ కాపు కాస్తాను? నేను వాళ్ళకి రోజు తాయిలాలు ఇవ్వను, మీరు వెళ్తే మీకు ఇది ఇస్తాం లేదంటే నేను అలా దువ్వను. మీరు వచ్చింది ప్రజా ప్రయోజనాల కోసం వచ్చారు, సామాజిక హితువు కోసం వచ్చారు. మీరు ఇష్టం, మీరు ఇంకొక భయాలతో లేదంటే ఇంకో అవసరాలతో మీరు వెళ్ళిపోతే సంతోషం, నేనేం కాదన్ను. నేను రెగ్యులర్ రాజకీయంగా చేయడానికి నేను రాలేదు. నేను ఇది భావజాలంతో వచ్చిన వ్యక్తులే పార్టీలో నిలబడతారు, కానీ భావజాలంతో రాని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అందుకని నాకు భవిష్యత్తులో మన ఇష్టపడి వ్యక్తులే మనకి ఎమ్మెల్యేలు అవుతారు. మనకి ఎవరైనా సరే విడిచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోమని చెప్పి, నాకేం ఇబ్బంది లేదు. కొత్త